చిత్తూరు జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎంత లాభ ఓటు సాఫీగా అవకాశం ఉందా అందులోనూ లెక్కలు వేరే ఉన్నాయా జిల్లాలోని రెండు బలమైన సామాజిక వర్గాల కలయికతో మార్పు వస్తుందా కూటమి సత్తా చాటుతుందా ఉమ్మడి చిత్తూరులో మొత్తం పద్నాలుగు సీట్లు గాను గత ఎన్నికలలో కుప్పం మినహా మిగతా అన్ని చోట్ల ఓడిపోయింది పార్టీ పూర్వ వైభవం కోసం ప్లాన్స్ ని సిద్ధం చేస్తున్న టైంలోనే అరెస్ట్ అయ్యారు చంద్రబాబు తర్వాత జనసేన పొత్తు ఫైనల్ కావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి జనసేన వల్ల తమకు లాభమా నష్టమా అన్న చర్చ స్థానిక టీడీపీ వర్గాల్లో జోరుగా నడుస్తోందట దీంతో రకరకాల ఈక్వెషన్స్ తెరమీదికి వస్తున్నట్లు తెలిసిందే మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా పదమూడు శాతం బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి చిత్తూరులో పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పుంగనూరులో పది పాయింట్ మూడు ఎనిమిది శాతం లో ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు శాతం ఇలా ప్రతి నియోజకవర్గంలో చెప్పుకో తగ్గ స్థాయిలో బలిజల ఓట్లు ఉన్నాయి వీటిలో రెండు సీట్లలో పోటీ చేయాలని అనుకుంటోందట జనసేన ముఖ్యంగా బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్న మదురపల్లె చిత్తూరు నియోజకవర్గాల మీదే ఆ పార్టీ ఫోకస్ ఉన్నట్లు తెలిసింది రాయలసీమ మొత్తం మీద జనసేనకు పట్టున్న జిల్లా చిత్తూరు ఇక్కడ బలిజ కమ్మ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకుంటోందట ఆ పార్టీ ఇక టీడీపీకి కేడర్ ఉన్న నాయకత్వ లోపం కారణంగానే వెనకబడిపోయిందంటున్నారు ఈ పరిస్థితుల్లో జనసేన కలయిక తమకు ప్లస్ అవుతుందని అంటున్నారట లోకల్ తమ్ముళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ముంగిట్లో పడ్డ నియోజకవర్గాల్లో నగరి పీలేరు మదనపల్లి తిరుపతి ఉన్నాయి తిరుపతిలో కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయింది టీడీపీ అదే సమయంలో ఇక్కడ జనసేనకు పదిహేను వేలకు పైగా ఓట్లొచ్చాయి వాటిలో టీడీపీకి పడేవే ఎక్కువగా ఉన్నాయన్నది ఒక అంచనా ఇక నగరిలో కూడా నాడు జనసేన మిత్రపక్షమైన బీఎస్పీకి మూడు వేలకు పైగా ఓట్లొచ్చాయి ఇక్కడ కూడా మంత్రి రోజా రెండు వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు జనసేనకు మదనపల్లిలో పదిహేను వేలు పొంగునూరులో పదహారు వేలు ఓట్లొచ్చాయి ఈ లెక్కన చూసుకుంటే రెండు పార్టీల పొత్తుల వల్ల మదనపల్లి పీలేరు పొంగనూరు చంద్రగిరి శ్రీకాళహస్తి జీడి నెల్లూరు పూతలపట్టు నియోజకవర్గాల్లో తమకు లాభిస్తుందని లెక్కలేసుకుంటున్నారట టీడీపీ నేతలు మొత్తం మీద రెండు శాతం ఓట్ల బదలాయింపు జరిగినా ఎనిమిది నుంచి పది సీట్లలో తేడా వస్తుందన్నది తమ్ముళ్ల కాలిక్యులేషన్ గా చెబుతున్నారు నిజంగా అదే జరిగితే సొంత జిల్లాలో చంద్రబాబుకు ఊహించిన పరిణామమే అంటున్నారు అయితే క్షేత్రస్థాయిలో జనసేనకున్న నాయకుల్ని చూసుకుంటే తిరుపతిలో కిరణ్ రాయల్ హరిప్రసాద్ మదనపల్లిలో రామ్దాస్ చౌదరితో పాటు జీడీ నెల్లూరు శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో మాత్రమే క్యాడర్ ని నడపగలిగిన వారు ఉన్నారు ఇక మిగతా చోట్ల పార్టీ సానుభూతి ఉన్న ఓటు బ్యాంకుగా మలచగలిగిన నాయకులు లేరు దీంతో పాటు వారిని తమతో కలుపుకుపోయేలా యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారట జిల్లా టీడీపీ ఉమ్మడి వ్యూహం లేకుంటే పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు అన్న టాక్ నడుస్తోంది ఇక చిత్తూరులో జరిగిన తొలి ఉమ్మడి సమావేశంలో ఓట్ల బదలాయింపుపై ఎలాంటి చర్చ జరగలేదట కేవలం కేసుల మీద మాట్లాడిన నేతలు బదలాయింపు సంగతి అధిష్టానం చూసుకుంటుంది అన్న రీతిలో ఉండడంపై విమర్శలొచ్చాయట లోకల్ జనసేన నాయకులతో టీడీపీ ఇన్ఛార్జీలు మీటింగ్లు పెడితేనే కలిసొస్తుందని వాళ్ళు అలా ఆలోచించడం లేదు అన్న అసహనం కొందరు గ్లాస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తోందట మొత్తానికి ఈసారి చాటాలని రకరకాల లెక్కలతో బరిలోకి దిగాలనుకుంటున్న చిత్తూరు తమ్ముళ్ల ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయో చూడాలి